ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది ఆలయంలో వేడుకకు హాజరై తిరిగి వస్తున్న గ్రామస్తులు పెను ప్రమాదానికి గురయ్యారు అప్పటి వరకు ఆనందంగా గడిపిన వారిని ప్రమాదం కబళించింది చెరువులో ట్రాక్టర్ బోల్తా పడి ఇరవై ఆరు మంది దుర్మరణం పాలయ్యారు మరికొంతమంది గాయపడ్డారు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మృతుల కుటుంబాలకు రెండు లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు చిన్నారికి ఆలయంలో నిర్వహించిన పుట్టు వెంట్రుకల కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా జరిగిన పెను ప్రమాదంలో ఇరవై ఆరు మంది మరణించారు మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు మహిళలే ఉన్నారు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు ఉత్తర ప్రదేశ్ కాన్పూర్ సమీపంలో ఈ ఘోర దుర్ఘటన జరిగింది బదనా గ్రామం వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి చెరువులో బోల్తా పడగా పిల్లలు మహిళలు జల సమాధయ్యారు ప్రమాద సమయంలో ట్రాక్టర్లు యాబై మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది ఫతేపూర్ లోని చంద్రికాదేవి ఆలయంలో చిన్నారికి పుట్టెంట్రుకల కార్యక్రమం నిర్వహించారు బంధువులు గ్రామస్తులు హాజరయ్యారు కార్యక్రమం అనంతరం ఘటం పూర్కు తిరిగి వస్తుండగా ప్రమాదం సంభవించింది సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు రెండు లక్షల ఎక్స్గ్రిషియా ప్రకటించారు గాయపడిన వారికి యాభై వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు ఘటనా స్థలికి ఇద్దరు సీనియర్ మంత్రులను పంపి సహాయక చర్యలను పర్యవేక్షించాలని యోగి ఆదేశించారు